మనం ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది ఇండియన్ లాస్ ప్రకారం. రైట్, రాజనామ గారు ఒకసారి సతీష్ బాబు గారి దగ్గరికి వెళ్ళిన, సతీష్ బాబు గారు జర్నలిస్ట్ నేత. సతీష్ బాబు, మొత్తం ఈ 15-20 రోజులుగా జరుగుతున్న డెవలప్మెంట్స్ మొత్తం చూస్తున్నారు, ఈ ముంద్రా, కాకినాడ, ఆఫ్ఘన్, ఈ రిలేటెడ్గా మీకు ఏమనిపిస్తుంది ఎంటైర్ ఎపిసోడ్లో? ప్రత్యేకించి పొలిటికల్ అట్మాస్ఫియర్ ఎంతగా వొలటైల్గా మారిందో మీరు గమనించారు, మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ వాసుదేవన్ గారు. ముందుగా సివిఆర్ న్యూస్ ప్రేక్షకులకి, అలాగే ఈ ప్యానల్లో ఉన్నటువంటి న్యాయ నిపుణులు రాజారాం గారికి, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు కృష్ణాంజనేయులు గారికి, సోషల్ ఇంజనీర్ బాలా గారికి, వైసీపీ నాయకులు మాదిరెడ్డి శ్రీనివాసరావు గారికి అందరికీ నమస్కారం అండి. ఈ గత 15 రోజులుగా ఏదైతే జరుగుతుందో, ఇందులో ఒక జర్నలిస్ట్గా నా అబ్జర్వేషన్ నేను చెప్తున్నా. పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు చెప్పుకొచ్చారు, ఇది బురద జల్లే ప్రయత్నం, మీడియా పరిమితులు, ఈ బట్టల వస్త్రధారణ, ఇవన్నీ మాట్లాడుకొచ్చారు సార్. వాస్తవానికి ఇందులో ఆఫ్ఘన్ టు ఆంధ్ర అనేది అనౌన్స్ చేసింది డిఆర్ఐ వాళ్ళు ముంద్రా పోర్టులో పట్టుకున్న రోజుని చెప్పారు సార్. ఇది ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్నటువంటి ఆసియ ట్రేడింగ్ కంపెనీ పేరు మీద ఈ కన్సైన్మెంట్ వచ్చింది, 21,000 టన్నుల హెరాయిన్ ఏదైతే ఉందో, ఈ టాల్కమ్ పౌడర్ ముసుగులు వచ్చింది, అది ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది అనేది అనౌన్స్ చేసింది డిఆర్ఐ వాళ్ళు సార్. అంతకుముందు కూడా ఒక 21,000 టన్నులు అదే కన్సైన్మెంటు అదే సంస్థ పేరు మీద వచ్చింది, మచిలీపట్నం పోర్టుగా అది వచ్చింది అనేది డిఆర్ఐ అధికారులు ప్రకటించారు. అయితే గత 20 సంవత్సరాలుగా మచిలీపట్నం పోర్టులో ఎగుమతి దిగుమతులు జరగట్లేదు, ఓన్లీ ఫిషింగ్ హార్బర్గానే ఉంది. అక్కడ ఏమవుతుందంటే, ఇంతకుముందు వాసుదేవన్ గారు చెప్పినట్టుగా అక్కడ కెప్టెన్ ధర్మశాస్త్ర అనే వ్యక్తి ఉన్నారు. ఆ ధర్మశాస్త్ర అనే వ్యక్తి గతంలో కాకినాడ పోర్టులో పోర్ట్ ఆఫీసర్గా పనిచేశారు. ఆ సమయంలో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే పాపికొండల్లో ఒక బోట్ యాక్సిడెంట్ జరిగి 56 మంది చనిపోతే ఆ ధర్మశాస్త్ర గారిని ఆయన మీద ఏ విధమైన చర్యలు తీసుకోకుండా మచిలీపట్నం పోర్టులో ఆయన అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మచిలీపట్నం పోర్టుకి ఇటువంటివి వస్తున్నాయో, అంతర్జాతీయంగా వస్తున్న దిగుమతులు, అవన్నీ ఇక్కడ దిగుమతికి అవకాశం లేని కారణంగా కాకినాడకి ప్లస్ చెన్నైకి మారుస్తున్నారు, బదిలీ చేసి అక్కడ దిగుమతి చేస్తున్నారు అనేది చాలా కాలంగా వస్తున్న ప్రచారం. అది సివిఆర్ న్యూస్ ఛానల్లో నేను మొదటి నుంచి ఈ ఏదైతే హెరాయిన్కి సంబంధించిన వార్తా కథనాలు వస్తున్నాయో వాటి అన్నింటినీ పరిశీలిస్తున్నా. అందులో మొదటి కథనంలో ఈ కాకినాడలో ఈ శాన్ ఎంటర్ప్రైజెస్ శాన్ కంపెనీకి సంబంధించినటువంటి అలీషాకి సంబంధాలు ఉన్నాయనేది ప్రకటించారు తప్ప, ఎక్కడా కూడా అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించింది లేదా అది ఇది అని ఆయన వాళ్ళు చెప్పలేదు. తర్వాత ప్రెస్ మీట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు రిలేషన్ వెనకేసుకొచ్చి, ఇంకొక వ్యాపారం వెనకోసుకొచ్చి, వీళ్ళు చాలా నిజాయితీ పరులు, కాకినాడ ప్రతిష్టను పెంచే విధంగా వీళ్ళంతా వ్యాపారాలు చేస్తున్నారు అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కితాబిచ్చారు. ఇక్కడ ఈ డిబేట్ సందర్భంగా ముందు పెద్దలు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఒక అందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఏంటంటే ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన కూడా ఒక పత్రిక ప్రారంభించబోతున్నానని అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఒక జర్నలిస్ట్ యూనియన్ నాయకుడిగా 10 మందికి ఉపాధి వస్తుందో పత్రిక వస్తే అనే విషయంలో ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఒకటి ప్రశ్నిస్తున్నాను ఆయన్ని. ఆయన మొన్న సివిఆర్ న్యూస్ కాకినాడ రిపోర్టర్ మీద కేసు పెట్టడం జరిగింది, యాజమాన్యం మీద కేసు పెట్టడం జరిగింది, అక్కడ పాత్రికేయులందరినీ లారీలు పెట్టి గుద్దిచ్చేస్తానని హెచ్చరికలు చేయడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా గదిలో పెట్టి కొట్టేస్తానని చెప్పారు. ఒక సంస్థ, ఒక మీడియా సంస్థ ఒక వార్తా కథనాన్ని ప్రచారం చేసినందుకు ఆయన చెప్తున్న మాటలు. నేను ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్న 1996 సంవత్సరం కూడా మెన్షన్ చేస్తున్నాను సార్, 1996 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రభ దినపత్రిక చెందిన ప్రతినిధులు ఈతకోట చెక్ పోస్ట్ దగ్గర అక్రమాలు జరుగుతున్నాయని వెళ్ళి అక్కడ ఒక లారీ దగ్గర చెక్ పోస్ట్ సిబ్బంది లంచం తీసుకుంటుంటే ఫోటో తీశారు. ఆ జర్నలిస్టుల్ని చెక్ పోస్ట్ సిబ్బంది దారుణంగా కొట్టడం జరిగింది. ఆ సమయంలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, ఉండవెల్లి అరుణ్ కుమార్ గారితో పాటు ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా కెమెరాలు పట్టుకుని వెళ్ళి, మీ అక్రమాలను మేము ఫోటోలు తీస్తున్నాం, ఏం చేస్తారు, మీరు తప్పు చేస్తే ఒక జర్నలిస్ట్ ఫోటోలు తీయటం తప్ప అని ప్రశ్నించారు. ఆ రోజున ఏమైపోయింది? ఆ రోజున కూడా అక్కడ జర్నలిస్టులు కొట్టినందుకు మరి ఆ రోజున పోరాటం చేశారే. ఈ రోజున నిజాయితీగా వార్తా కథనాలను తీసుకొస్తాను, జర్నలిస్టులను కొడతానంటాం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇదే రోజున అదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పెద్దలు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఇది గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఆయన తప్పులు చెప్తున్నా, ఆయన చేసిన మంచి పని చెప్తున్నాను నేను. ఇక్కడ ఇంకొక విషయం, ఈ రోజున
ఈ ముంద్రాపోర్ట్లో దొరికిన ఈ హెరాయిన్కి సంబంధించి ఏదైతే ఈ డ్రగ్ కేసు ఎన్ఐఏకి అప్పగిస్తున్నారో ఇది చాలా అవసరం. ఎందుకంటే నేను చెప్తున్నా హసన్ హుస్సేనీ లిమిటెడ్ అని చెప్పి కాందహార్లో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఒక సంస్థ ద్వారా ఈ హెరాయిన్ అంతా ఎక్స్పోర్ట్ అవుతుంది. మీరు అంతర్జాతీయ రిలేషన్స్ అన్ని పరిశీలించే పెద్దలు కృష్ణాంజనేయులు గారు కానీ రాజారాం గారు కానీ అందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నా, హసన్ హుస్సేన్ సంస్థ నెల రోజుల క్రితం మనం ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన పరిణామాలను గమనిస్తే అక్కడ తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆ తాలిబాన్లకి ఆర్థిక చేయూత ఇస్తున్న సంస్థ. కావాల్సి మీడియాలోకి వెళ్ళి అంతర్జాతీయ మీడియాలో ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్స్ అన్నీ ఒకసారి రిఫర్ చేయండి సార్. ఆ అంతర్జాతీయ నేర సంబంధాలు ఉన్నటువంటి సంస్థ ఇరాన్కి ఇరాన్లోని ఒక పోర్టుకి ఈ డ్రగ్ను పంపించి అక్కడి నుంచి ముందరా మీదుగా ఆంధ్రాకి పంపిస్తుంది. ఇక్కడ దేశ భద్రత విషయంలో రెండు నష్టాలు జరుగుతున్నాయి సార్. ఇవి డిఆర్ఐ వారు చెప్తున్నారు సార్. డిఆర్ఐ వారు చెప్పారా మీరు చెప్తున్నారు? అవి డిఆర్ఐ స్టేట్మెంట్ చూడండి సార్. డిఆర్ఐ స్టేట్మెంట్ ఇచ్చింది చూడండి. సెప్టెంబర్ 17వ తేదీన డిఆర్ఐ స్టేట్మెంట్ క్లియర్ గా ఉంది సార్. అన్ని పత్రికల్లోనూ వచ్చింది, ఇండియా టుడేతో పాటు టైమ్స్ ఆఫ్ ఇండియాలో అన్నింటిలోనూ కూడా కథనాలు ఉన్నాయి సార్. శ్రీనివాసరెడ్డి గారు దయచేసి పెద్దలు మీరు వాటిని కూడా పరిశీలించండి. నేను ఈరోజు చెప్తున్నా, టాపిక్ డైవర్ట్ అవుతుంది, ఈరోజు చెప్తున్నా ఒకటే, దేశ భద్రత విషయంలో మనందరం కూడా జాగ్రత్త పడాల్సిన విషయం ఉంది. ఒక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ మన భారతదేశానికి డ్రగ్స్ పంపించడం వల్ల వాళ్ళు ఆర్థికంగా ఇక్కడి నుంచి లూటీ చేసుకుని ఈ డబ్బంతా అక్కడ తీవ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించడం ఒక ప్రమాదకరమైన అంశం అయితే, మన భారతదేశ యువత ఈ డ్రగ్ మత్తులో పడి భవిష్యత్తును కోల్పోతుంది. ఒక జర్నలిస్ట్గా నేను ఆందోళన వ్యక్తం చేస్తున్నాను. మీరందరూ కూడా రాజకీయ పక్ష ప్రతినిధులుగా కానీ లేకపోతే న్యాయ నిపుణులుగా కానీ మీరందరూ కూడా దీన్ని ఆలోచించవలసిన విషయం, దేశ ప్రజలందరూ ఆలోచించవలసిన విషయం. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఎన్ఐఏ దర్యాప్తు కోరారని, చాలా సంతోషం. అదే సమయంలో నేను ఒక ప్రశ్న అడుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఏదైతే ముంద్రాపోర్ట్లో ఆ రోజున పట్టుకున్నారో ఆ రోజున కనీసం ఆంధ్రప్రదేశ్కి సత్యనారాయణపురంలో ఉన్నటువంటి ఆశీ ట్రేడింగ్ కంపెనీకి ఇది ఏదైతే హెరాయిన్ దిగుమతి అవుతుంది అని అక్కడ డిఆర్ఐ అధికారులు ప్రకటించారో ఆ రోజున కనీసం పోలీసులు కానీ ప్రభుత్వం కానీ దీని మీద దర్యాప్తు చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం మానేసి సత్యనారాయణపురంలో ఏ విధమైన లావాదేవీలు జరగట్లేదు. కరెక్టే, ఏ విధమైన లావాదేవీలు జరగట్లేదు. సంస్థ అక్కడ ఉంది, సంస్థ జిఎస్టీ కడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఆ సంస్థ నుంచి జిఎస్టీ వచ్చింది, సెంట్రల్ జిఎస్టీ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ వచ్చింది. ఇవన్నీ పరిశీలించుకుని అసలు వీళ్ళు ఏ సంస్థ లేకుండా ఒక సూట్ కేస్ కంపెనీయో డబ్బా సంస్థ బోర్డు పెట్టుకుని వ్యాపారం చేసేస్తే మనకు ట్యాక్స్ వచ్చేస్తుంది కదా అని ఊరుకుంటామా సార్? దాని మీద లోతులు చూసుకోవాలి కదా. వాళ్ళు ఏం వ్యాపారం చేస్తున్నారు, ఎందుకు ట్యాక్స్ కడుతున్నారు, ఏం లావాదేవీలు జరుగుతున్నాయి అనేది కూడా శాంతి భద్రతల దృష్ట్యా కానీ వ్యాపార ఆర్థిక సంబంధాల దృష్ట్యా కానీ పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది అనేది నా అభిప్రాయం సార్. రైట్, ఒక్కసారి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఆయన హీ హాస్ టు లీవ్ ఫర్ అనదర్ అసైన్మెంట్ 8:30 ముందరే చెప్పారు. శ్రీనివాసరెడ్డి గారు సార్, ఇక్కడ జర్నలిస్ట్ గారు చెప్పింది కానీ, రాజారాం గారు చెప్పింది కానీ, కృష్ణాంజనేయులు గారు చెప్పిన దాన్ని కానీ అందరం కూడా ఈ దేశ భద్రత గురించి, దేశానికి ఉగ్రవాదులతోటి ఏదైనా ప్రమాదం జరుగుతుందన్నటువంటి ఆందోళన